హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. మరి ఇప్పుడు ఈ రైస్ వాటర్ని ఎలా యూస్ చేయాలి అంటే, కొంతమంది వాటర్ లిక్విడ్ లేదంటే ఐస్ క్యూబ్స్ లాగా పేస్ట్ చేసుకుని అప్లై చేసుకోవడం ఇలా చేస్తుంటారు కదా, ఏది ప్రాపర్ వే అసలు ఎలా యూస్ చేయాలి? సో ఈ రైస్తో మనకి ఒకటి రైస్ వాటర్గా వాడుకోవచ్చు, స్టార్చ్ లాగా వాడుకోవచ్చు, ఓకే, రైస్ పౌడర్ అది కూడా వాడుకోవచ్చు, అండ్ రైస్ వైన్ కూడా. రైస్ వైన్ వైన్ ఓకే ఓకే. ఇన్ని రకాలుగా వాడే వాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు మళ్ళీ మనకి వాడాల్సి వస్తుంది. సో ఈ రైస్ వాటర్ ఫస్ట్, సో ఈ రైస్ వాటర్ని మనము ఒక 30 మినిట్స్ సోక్ చేయాలి. ఓకే, 30 మినిట్స్ సోక్ చేసిన వాటర్ని మనము సో డైరెక్ట్గా క్లెంజింగ్ లాగా వాడుకోవచ్చు. లేదు అంటే మన కాటన్ ఉంటుంది కదా, గౌజ్ పీసెస్ కానీ కాటన్ కానీ దాంట్లో సోక్ చేసేసి దాన్ని మాస్క్ లాగా కూడా మాస్క్ వాడుకోవచ్చు. మీరు అన్నట్టు ఐస్ క్యూబ్ కొంచెం వేసేసి, లేదంటే ఈ రైస్ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి కాసేపు బయట తీసేసి సో దాంట్లో నాప్కిన్ కానీ గౌజ్ పీసెస్ కానీ లేదా కాటన్ అట్లాంటి ఏమన్నా అందుబాటులో దాంట్లో ముంచేసి కొంచెం డ్రై చేసేసి మాస్క్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. కొందరు అండర్ ఐ డార్కెన్ ఉంటాయి, అలాంటప్పుడు కొంచెం గాజ్ పీస్ ఐస్ వాటర్ దాంట్లో కొంచెం ముంచేసి ప్యాక్ లాగా కూడా మనం వాడుకోవచ్చు దీన్ని. అదే కాకుండా ఇప్పుడు రైస్ పౌడర్, రైస్ పౌడర్ అంటే మన రైస్ పిండి, సో దాంట్లో స్మూత్ పిండి పౌడర్ చాలా స్మూత్గా తీసుకొని ఇదే రైస్ వాటర్లో దాన్ని పేస్ట్ లాగా చేసేసి ప్యాక్స్ వాడుకోవచ్చు. ఓకే, ప్యాక్ లాగా రైస్ పౌడర్ని రైస్ వాటర్లో కలుపుకొని మనం ప్యాక్ లాగా వాడుకొని ఒక 15-20 మినిట్స్ తర్వాత కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్టార్చ్ అంటాం కదా, స్టార్చ్, ఈ స్టార్చ్ అంటే మనం వాంటెడ్లీ స్టార్చ్ ప్రిపేర్ చేయాలి పెట్టుకోవడానికి, అంటే 1:4 రేషియోలో, 1 రేషియో రైస్ అండ్ 4 రేషియో వాటర్. దాన్ని బాయిల్ చేసి బాయిల్ చేసి బాయిల్ చేసి థిక్ స్టార్చ్ వస్తుంది కదా, అప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని దీన్ని కూడా మాస్క్ లాగా వాడుకోవచ్చు. అంటే డైరెక్ట్ కాదు, కొంచెం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అంతా అయినాక దాన్ని సీరం లాగా థిక్గా, సో అట్లా కూడా మనం వాడుకోవచ్చు. అండ్ కొన్ని చోట్ల అయితే ఇప్పుడు ఈ రైస్ వాటర్ వైన్స్ ప్రిపేర్ చేస్తున్నారు, సో ఈ రైస్ వాటర్ని ఫర్మెంట్ చేసేసి వైన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, సో ఇది ఈ ఇప్పుడు ఈ వైన్ని కూడా మనము స్కిన్ క్లెన్జర్ లాగా వాడుతున్నారు, టోనర్ లాగా కూడా వాడుతున్నారు. సో ఇప్పుడు అంతా కూడా అప్లికేషన్ చెప్పాను నేను, ఏది పై పైన అప్లై అంతే అది, కానీ ఇంటికి తీసుకోవాలి అంటే అది కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి తాగడానికి. గంజి అంటే తాగేవాళ్ళం ఏం కాదు, బట్ నవేడేస్ అంత రైస్ ఎలాంటి రైస్ ఏమో తెలియదు, సో ఒకసారి కెమికల్స్ కోటింగ్ కూడా ఉండొచ్చు, కెమికల్ ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా మంచిగా ప్రాపర్గా వాష్ చేసుకొని డైరెక్ట్గా రైస్ వాటర్ కూడా తాగొచ్చు, దాన్ని గంజి ఫార్మేట్లో తాగొచ్చు, లేదంటే ఈ రైస్ ఫర్మెంటెడ్ వాటర్, రైస్ వాటర్ ఫర్మెంటెడ్ వైన్స్ ఉన్నాయి, ఆ వైన్ని కూడా మనము తాగొచ్చు అన్నట్టు. సో ఇన్ని ఫార్మెంట్లో మనం దీన్ని వాడుకోవచ్చు. సో కాకపోతే మన లెగసీ అన్నట్టు, ఇండియా లెగసీ ఏంటి అంటే మనం రైస్ బాగా తింటాము, ఆ రైస్ వాటర్ ఆ గంజి వాటర్తో స్కిన్ కేరా అన్నట్టు చూస్తారు, చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి, ఏది ట్రెండ్లో వచ్చినా కూడా దాన్ని ఫాలో అవుతున్నారు అంతే. సో కాబట్టి ఆ లెగసీ అన్నీ మర్చిపోయి నిజంగా మీ కాన్ఫిడెంట్ ఉండి అందరికీ ఇలాంటి నచ్చితే కనుక అందరు వాడుకోవచ్చు సింపుల్గా రైస్ వాటర్తో. థ్యాంక్ యూ మ్యామ్.